కొన్ని కొన్ని అంశాల్లో పార్టీ నాయకులు పార్టీలు లైట్ తీసుకున్న ప్రజలు మాత్రం లైట్ తీసుకోరు ప్రతిదీ కూడా దృష్టిలో పెట్టుకుంటారు సీరియస్గా ఉంటారు అయితే ఇక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని ప్రధానంగా అంటే అమరావతి రాజధానిని విడదీస్తానని చెప్పారో తరలిస్తానని ఎక్కడ చెప్పలేదు కానీ అమరావతి రాజధానిని శాసన రాజధానిగా ఉంచి మరో రెండు జోన్ల రాజధానులు ఏర్పాటు చేసుకోవచ్చు కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేసిన అభిప్రాయం ఆ దిశగానే పనులు కూడా జరుగుతున్నాయి ఓకే చాలా వరకు యాక్సెప్ట్ చేశారని చెప్పాలి మొన్న పరిషత్ ఎన్నికలు కానివ్వండి అంతకుముందు పంచాయతీ ఎన్నికలు కానివ్వండి వాటి తీర్పును చూస్తే ఎక్కడ కూడా ప్రజా వ్యతిరేకత అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే కోర్టులో కేసులు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద పెండింగ్ అనేది అంశం పడుతూ ఉంటుంది కాస్తంత జాప్యం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ అవన్నీ పక్కన పెడితే చేస్తానన్న హామీలు మేము మేము వస్తే ఇది చేస్తా లేదంటే ఈ అంశాన్ని త్వరగా పూర్తి చేస్తామనేది అంటే ఇక్కడ ప్రధానంగా అంబేద్కర్ గారి స్మృతి వనం విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నది ఒకటే గతంలో చంద్రబాబు గారు చెప్పింది ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి చేస్తున్నది ఏంటి అనేది దాదాపు వంద కోట్ల రూపాయల ఖర్చుతో రాజధాని పరిధిలోని అయినవోలు గ్రామంలో చంద్రబాబు గారు అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు అప్పట్లో శంకుస్థాపన కూడా చేసేశారు అది కూడా నూట ఇరవై ఐదవ జయంతి నాడు అంటే ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల పదహారు అప్పుడు అయింది దాదాపు నూట ఇరవై ఆరు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కానీ తర్వాత ఒక నాలుగు సంవత్సరాల పాటు దాన్ని అధ్యయనం అంటూ సాగదీసి సాగదీసి మొత్తం మీద వదిలేశారు మొత్తంగా పాతి కోట్లు మాత్రం చూపించారనమాట ఇచ్చారు ఇక జగన్ వచ్చిన తర్వాత గతేడాది ఈ స్మృతివనాన్ని రద్దు చేశారు అదే సమయంలో గతేడాది ఏప్రిల్ పద్నాలుగవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన మేరకు విజయవాడ నడిబొడ్డున అది కూడా పీడబ్ల్యూసి పీడబ్ల్యూసి గ్రౌండ్లో అక్కడ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి మంత్రి పినిపే విశ్వరూపు ఒక ప్రకటన చేశారు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రజలంతా దళిత సంఘాలంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అంతేకాకుండా రాత్రికి రాత్రి శంకుస్థాపన కూడా చేసేశారు వచ్చే ఏడాది ఏప్రిల్ పద్నాలుగు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు అయిపోయింది ఒకరోజు ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాము అంటూ వైసీపీ అధినేత స్వయంగా చేసిన ప్రకటన కానీ అది జరిగిందా జరగలేదు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో హ్యాండ్ ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్న అవసరం అంశం ఎక్కడంటే పీడబ్ల్యూడి గ్రౌండ్లో వివాదాస్పద ప్రాంతంలో నిర్మాణం కొనసాగిస్తున్నారు అనేది కొందరు కోర్టుకైతే వెళ్ళారు ఇక్కడ ఎందుకంటే ప్రతి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారంటే ఎవరో ఒకరు అడ్డంకి వేయక తప్పదు కదా దాంట్లో భాగంగానే జరిగింది అయితే ఈ పనులైతే ముందుకు సాగట్లేదు అలాగని చెప్పి ఇప్పుడు టీడీపీ దాన్ని పట్టించుకోలేదు ఓకే వాళ్ళు అధికారంలో లేరు ఇప్పుడు వైసీపీ కూడా దాన్ని పట్టించుకోవట్లేదు అయితే ఇక్కడ ఏంటి అంటే వైసీపీని విమర్శిస్తే ఐదు తమ లోపాలు బయట పెడతారు అని చెప్పి సైలెంట్ అవుతుంది ఇక వైసీపీ ఏమో కోర్టులో కేసు నడుస్తుంది కదా అని వైసీపీ సైలెంట్ అయింది మొత్తం మీద అంబేద్కర్ గారి స్మృతి వనం ఎక్కడా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకట్లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి